తను ఎంగేజ్మెంట్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. అయినా తను మిమ్మల్ని కలవడానికి ఏదో వంకతో వస్తాడులే. ఏందే అట్ట నిలబడి చూస్తా ఉండావు, పోయి కాఫీ పట్రా. అయ్యో నిలబడే ఉన్నారేంటమ్మా, కూర్చోండి కూర్చో బాబు. జాగ్రత్త అక్క. జాగ్రత్త అమ్మా. పర్లేదు, ఏం కాలేదు. అక్కని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే నువ్వుండగా తనకేం కాదులే బాబు. కరెక్ట్ గా చెప్పారు, తనుంటే నాకే కష్టం రాదు. కూర్చోండి. చుడి భాగవతం విక్కీ గారికైనా చెప్పాలా, లేదంటే అరవింద గారి జీవితం అన్యాయమైపోతుంది. నిజం చెప్తే ఎట్టా అర్థం చేసుకుంటాడో ఏమో. శ్రీనివాస చెప్పాలా వద్దా, టెన్షన్ గా ఉండదు. చూస్తావేందే, కాఫీ ఇవ్వు. అయ్యో వసే మొద్దు, కాస్త చూసుకొని ఇవ్వాలని తెలీదా? చేయించారుండద్దా బాబు, క్షమించండి బాబు. పర్లేదండి. అట్ట చూస్తావెందే, పెరట్లోకి తీసుకెళ్లి నీళ్ళివ్వు, బాబు షర్ట్ కడుక్కుంటాడు. సరే రండి సారు. ఏం కాదు, మీరు కూర్చోండి. అరవింద, ఇంకేందమ్మా సంగతులు? మీ ఇద్దరు తమ్ముళ్ల పెండ్లిళ్ళవగానే ఆ శ్రీరామచంద్రుని దయతో నీ కడుపు కూడా పండితే మీ ఇంట్లో అన్ని సంతోషాలు సంబరాలే. ఎంత ట్రై చేసినా వీళ్ళిద్దరినీ కలవకుండా ఆపలేకపోతున్నాను. పద్మావతి, పద్మావతి
నీ మనసులో ఏముందో ఇప్పటికైనా నిజం చెప్పు. నా మనసులో ఏమున్నా